నిర్మల్లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 26వ తేదీన ముందస్తు సమాచారం ప్రకారం సి అశోక్ ఎస్ఐ వారి సిబ్బంది కలిసి నిర్మల్లోని బస్టాండ్ లో షేక్ అమెరా సోవెల్ తండ్రి షేక్ అమెర్ అనే వ్యక్తి తన కస్టమర్లకు అమ్ముతున్నాడని తెలుసుకుని 26వ షేక్ అమెర్ రోహల్లో బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుండి 150 గ్రాముల గంజాయి పోలీసు వారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. నిర్మల్ జిల్లాలో ఎవరైనా గాంజా అమ్మితే వెంటనే పోలీసులకు తెలుపగలరని వారి పేర్లను కూడా రహస్యంగా ఉంచుతామని నిర్మల్ జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. నిర్మల్ పట్టణంలో 2 రోజులు అంటే 26, 8, 2 రోజున మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బస్టాండ్ ఏరియాలో గాంజా అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా అశోక్ ఎస్ఐ తన సిబ్బందితో ఇమీడియట్లీ అక్కడ పోయి సెర్చ్ చేయగా షేక్ అమీర్ సోహెల్ సనాబ్ షేక్ అమీర్ అనే వ్యక్తి అక్కడ అమ్మాలాస్పదంగా తిరుగుతుంటే అతన్ని సెర్చ్ చేయడం పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర గాంజా దొరకడం జరిగింది. 180 గ్రామ్స్ గాంజా అతను మొదటి సీజ్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసినాము. అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతనిపై ఇంకా ఏమన్నా కేసు ఉన్నాయేమో వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ మాకు తరలించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఇట్లా గాంజా అమ్మినా కానీ కన్యూమ్ చేసినా కానీ పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. కేసులు రిజిస్టర్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. కాబట్టి గాంజాకు అడిక్ట్ కాదండి. గాంజా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా పోలీస్ తెలియజేసి గాంజా లేని నిర్మలు మనం సాధించుకోవాలా, ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని తెలియజేస్తున్నాం.